ముఖ్యంగా ఈ వర్షాల సమయంలోనే దసరా పండుగ వచ్చింది. మనం మొన్న అక్టోబర్ 25 నాడు ముఖ్యమంత్రి గారు బాధపడ్డారు, దసరా తెలంగాణలో అతిపెద్ద పండుగ, ఎంతటి పేద వాళ్ళైనా కొత్త బట్టలు కొనుక్కుంటారు, ఎంత కష్టంలో ఉన్నా పండుగ కనీసం పండుగ పూట 4 అన్నం మెతుకులన్నా కడుపులో పడాలి, పిల్లలకు కుటుంబంతో సహా మంచిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఆ ఉద్దేశంతోనే దసరా లోపే తక్షణ సహాయం అందించాలి అనే ఒక పట్టుదలతో ముఖ్యమంత్రి గారు 920 టీములు ఏర్పాటు చేసి, ఒకటి కాదు రెండు కాదు 920 అధికారిక బృందాలను ఏర్పాటు చేసి ఒకటే రోజు 100,000 మందికి పైగా సహాయం అందిస్తే కేవలం పేదవారికి వెంటనే సహాయం అందాలి, వారికి వెంటనే లాభం జరగాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే కొంతమంది రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇంకా ఒకటి, ఒక దశలో ఇంకా కొంతమంది అర్హులు మిగిలిపోయినారు అని చెప్పి మాకు సమాచారం వస్తే మనకు ఇప్పటి వరకు ఇంకా జరిగింది ఇంకా కొంతమంది మిగిలి ఉంటే కూడా వారికి కూడా ఇవ్వమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ఆదేశం ఇచ్చి తిరిగి మళ్ళీ ఆ కార్యక్రమాన్ని కూడా పునఃప్రారంభించాం. అంటే ఎవరైనా సరే మిగిలిపోతే వాళ్ళకి తప్పకుండా అందిస్తామని చెప్పి ఒక మానవీయమైన కోణంలో ఆలోచించి ఇంకా ఎంతమందికి ఇవ్వాల్సి ఉన్న అర్హులకు తప్పకుండా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు సాయం చేయమని చెప్పి కూడా మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇంకా మా డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో మేమేమో ప్రజలకు సాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేమేమో వరద సాయం చేస్తూ ప్రజలకు అండగా ఉంటే మా కాంగ్రెస్ బీజేపీ మిత్రులేమో బురద రాజకీయం చేస్తూ ఉన్నారు. వరద సాయంలో మేము నిమగ్నమై ఉంటే బురద రాజకీయంలో వీళ్ళున్నారు. పుట్టేరు దుఃఖంలో ఉన్న ప్రజలకు అండగా మేముంటే వారి వెంట మేముంటే దుఃఖంలో ఉన్న ప్రజల వెంట మేముంటే దుబ్బాకలో ఓట్ల వేటలో వీళ్ళున్నారు. వీళ్ళకు మాకు తేడా కదా. మీరు ఒకసారి గమనించండి, మీరు కూడా పాత్రికేయ మిత్రులు సాక్ష్యం దీనికి. ఎవరు ఎక్కడ ఉన్నారు ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు, ఎవరు ప్రజల మధ్య ఉన్నారు? రాజకీయ నాయకుడు అంటే, రాజకీయ పార్టీ అంటే, ప్రజాప్రతినిధి అంటే సుఖంలో ఉండడే కాదు, కష్టంలో ఉన్నప్పుడే అది నాయకత్వం. అది మా పార్టీకి పుష్కలంగా ఉంది కాబట్టి, మా ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు కాబట్టి మేమందరం కూడా నీళ్ళు ఎదుగుతా ప్రజలకు అండగా ఉండి ధైర్యం చెప్పి ప్రయత్నం చేసినాం. మీరు, నేను ఒక మాట దయచేసి ఆలోచించమని కొడుతాను. పెద్దలు చెప్తారు, అడగండి అమ్మ కూడా పెట్టగంటారు. ప్రజలు అడగలేదు, ప్రతిపక్షాలు అడగలేదు, అయినా ముఖ్యమంత్రి గారు, మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి స్పందించి 550 కోట్ల రూపాయలు ఎప్పుడైనా ఇచ్చిందండి ఎవరైనా ఏదైనా ప్రభుత్వం? ఇదివరకు కూడా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నెన్నో జరిగినాయి. పోయిపోకముందే వెంటనే చేతికి డబ్బులు వచ్చే విధంగా తక్షణ సాయం కింద ప్రజలకు సాయం చేసిన ప్రభుత్వం, ఇంత పెద్ద ఎత్తున సాయం చేసిన ప్రభుత్వం ఎప్పుడైనా ఉందా దేశంలో? ఉన్నదని అడుగుతా ఉన్నాం. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, నేను ఒక మాట అడుగుతా ఉన్నాను, వీళ్ళు వర్షంలో లేరు, మేము ఇక్కడ ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు ప్రజలు అప్పుడు లేరు, ప్రజల కష్టంలో ఉన్నప్పుడు, ఇప్పుడు వచ్చి దోమలు పడ్డానికి 6 నెలలకు అంటారు చూడండి, అట్లా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు విపత్తులో లేరు, కనీసం విఘ్నతను ఉండాలనా? విపత్తులో రాజకీయం చేయడం తప్ప విఘ్నతతో వ్యవహరించాలనే సోయి కూడా వీళ్ళకి లేదు. ఇంకా బాధాకరం ఏంటంటే, ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన కామెంట్స్. మేము నిజంగా చెప్పాలంటే ఇందులో రాజకీయం మాట్లాడదలుచుకోలేదు కాబట్టి మాట్లాడలేదు. ఎందుకంటే సహాయక చర్యలు నడుస్తున్నాయి, రోడ్ల పునరుద్ధరణ నడుస్తున్నది, ప్రజలు ఇంకా 2-3 కాలనీలలో ఇంకా కూడా అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల నీళ్ళు పోతలేవు. కొంపల్లిలో ఉమామహేశ్వర కాలనీ ఉంది, ఉస్మాన్ నగర్ అని ఉంది, పోతలేవు ఇంకా కూడా. ఇంకా పక్కన చెరువు నిండుకునేలాగా నిండుంది, ఏమైనా చేద్దామంటే మళ్ళీ ఇక్కడ ప్రమాదం అవుతుందో అని చెప్పి జాగ్రత్తగా చేస్తూ ఉన్నాం. మేమేమో ఆ పనిలో నిమగ్నమై ఉంటే వీళ్ళు చిల్లరమల్ల రాజకీయం. నిన్న మొన్న పోయి జోనల్ కమిషనర్ల ఆఫీస్లో పోయి మా అధికారులను బెదిరించినట్టు మాట్లాడు. టీఆర్ఎస్ వల్ల ఏమో రాజకీయం చేస్తుందని చెప్పి చిల్లరమల్లర మాటలు. మేము రాజకీయం చేసినాం. ఇవో మా దగ్గర లిస్టు ఉన్నది, 435,000 కుటుంబాలకు ఎవరెవరికి సాయం చేసినామో మా జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర, మా డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర మొత్తం లిస్టు ఉన్నది, పోయి చూసుకోండి. వాళ్ళ ఫోటో ఉన్నది, పేరు ఉన్నది, ఫోన్ నెంబర్ ఉన్నది. ఇంకా చిల్లర విషయం ఏంటంటే, సైదాబాద్లో మొన్న హైదరాబాద్లో ఒక బీజేపీ కార్యకర్త, ఆయనకు ఆయన ఇంటికి పోయి మా వాళ్ళు అధికారులు పోయి సాయం చేసినారు 10,000 రూపాయలు. ఆయన పేరు అభిషేక్, కావాలంటే ఫోటోతో సహా మీకు ఇస్తా. చేస్తే తెల్లారి అదే మనిషి ఆరోగ్యం మంచిగా నవ్వుకుంటూ పైసలు తీసుకున్నాడు, ప్రభుత్వం ఇచ్చిన సాయం తీసుకున్నాడు, ఫోటో దిగిండు, తెల్లారి ధర్నాలు కూర్చున్నాడు ఒక 10 మంది లేడీస్ని వేసుకొని వాళ్ళని ఎగేసి. అదే పెద్ద మనిషి, అదే పార్టీకి సంబంధించిన కార్యకర్త. ఇంత చిల్లర రాజకీయమా? ఇంత దిగజారు రాజకీయమా? ఇంత దారుణమైన రాజకీయం అంటే వారి గురించి ఏం చెప్పాలో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ
కుంభవృష్టి లాంటి వర్షాల వల్ల ఇటు పంట నష్టం జరిగి అటు హైదరాబాద్ కూడా మొత్తం మెట్రో నగరం దేశంలోనే అతిపెద్ద ఒక నగరం అతిపెద్ద నగరాల్లో ఒకటైన నగరం ఇంత నష్టం జరిగిందని చెప్పి 8,868 కోట్ల రూపాయలు మొత్తంగా నష్టం జరిగిందని చెప్పి ఇక ప్రధానమంత్రి గారికి మనం 10 అక్టోబర్ నాడు ఉత్తరం రాసిన రాసి ఇప్పటికీ దగ్గర దగ్గర 25 రోజులు అయింది దగ్గర దగ్గర 22-23 రోజులు అయింది ఈరోజు 9వ తారీఖు 8వ తారీఖు ఈరోజు 8 అంటే దగ్గర దగ్గర ఒక 25 రోజులు అయింది ఇది ప్రధానమంత్రి గారికి మా ముఖ్యమంత్రి గారు రాసిన ఉత్తరం ఎట్లుంటుంది వీళ్ళ వ్యవహారం అంటే ఇగో ఇదే ప్రధానమంత్రి కర్ణాటకకు సంబంధించి చెప్పేస్తాను నుంచి చూడండి ఇది నా రిపోర్ట్ కాదు పత్రికలు రాసిన రిపోర్ట్ నేను చదువుతా వినండి లెస్ దెన్ 4 డేస్ ఆఫ్టర్ చీఫ్ మినిస్టర్ బిఎస్ యడ్యూరప్ప మేడ్ అ ప్లీ టు ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టు రిలీజ్ అడిషనల్ ఫండ్స్ ఫర్ అండర్టేకింగ్ రిలీఫ్ వర్క్స్ ఇన్ ద స్టేట్స్ ఫ్లడ్ హిట్ డిస్ట్రిక్ట్స్ సెంటర్ ఆన్ మండే అప్రూవ్డ్ రిలీజ్ ఆఫ్ 669.85 crores 4 రోజులు కూడా గడవక ముందే కర్ణాటక ముఖ్యమంత్రి ఉత్తరం రాయంగానే ప్రధానమంత్రి గారు స్పందించి 669.85 crores రిలీజ్ చేసిందని చెప్పి హిందూ అనే పత్రిక రాసిందండి నా కథనం కాదు నా కథ కాదు 4 రోజులు కాలేదు కర్ణాటక ముఖ్యమంత్రి ఉత్తరం రాయంగానే ఆయన మనసు కదిలిపోయి కరిగిపోయి 669 crores వెంటనే రిలీజ్ చేసి తక్షణ సాయం కింద ఇది విడుదల చేసిందని చెప్పి పత్రికల్లో రాసిన కర్ణాటక గవర్నమెంట్ ఇచ్చిన ప్రెస్ రిలీజ్. ఇక ఇంకోటి గుజరాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనౌన్స్ 500 crores ఇంటర్మ్ రిలీఫ్. ఇది 2017 ముచ్చట ఇది విజయ్ రూపానీ గారు ముఖ్యమంత్రి. ఇగో ప్రధానమంత్రి గారు వెంటనే హెలికాప్టర్లు వేయిండ్రు చూసిండ్రు అష్టం కనబడ్డది ఏ టీంను పంపించింది లేదు ఏం లేదు 500 crores తక్షణమే రిలీజ్ చేసిండ్రు. అంటే కర్ణాటకకు ముఖ్యమంత్రి ఉత్తరం రాసిన 4 రోజుల లోపల 669 crores రిలీజ్ చేయొచ్చు. గుజరాత్కు ప్రధానమంత్రి గారు స్వయంగా హెలికాప్టర్లో సందర్శించి వెంటనే 500 crores విడుదల చేస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఉత్తరం రాసి 15 అక్టోబర్ నాడు విజ్ఞప్తి చేస్తే మొత్తం నష్టం 8,800 crores అయింది కానీ తక్షణ సాయం కింద 1,350 crores విడుదల చేయండి. హైదరాబాద్ నగరానికి ఒక 465 crores విడుదల చేయండి అంటే 4 MPలు ఉన్నారు బీజేపీలు ఇక్కడ 4 పైసలు తెచ్చిందా 4 పైసలన్నా విధించిందా కేంద్రం? ఒక్క బుడ్డ పైస ఇప్పటివరకు రాలేదు. అలా పైస కూడా రాలేదు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతారు మేము ఈ రాజకీయం చేస్తాం మన బీజేపీ ఉన్నది మన నగరం మన బీజేపీ అట మన నగరం మన బీజేపీ ఎందుకంటే అర పైస అయ్యేనందుకు నీ నగరం నీ బీజేపీ ఏం చేసుకుంటాను ప్రధానమంత్రి గారు ఉత్తరాలు రాస్తేనే దిక్కులేదు. కర్ణాటక గుజరాత్ అనే దేశంలో అంతర్భాగం తెలంగాణ కాదా కనబడతలేదా? హైదరాబాద్ కష్టం వస్తే స్పందించాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మీద లేదా కేంద్ర ప్రభుత్వం మీద లేదా మీకు లేదా? హైదరాబాద్ మరి హైదరాబాద్ అన్నం పెట్టలేదా మీకు?